ఎంత బ్యాడ్ లక్ అంటే నాకు చాలా బాధ. ఒక ఒక సంఘటన మీకు చెప్తున్నా, చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు, ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు సినిమా తీసిన సినిమా రైతుల మీద ఉంది, రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో, ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది, ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్ కు వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం, రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్ కు వచ్చినాయి, రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలా హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి ఊతం పోయిండు, మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు జగన్ పోలేడు ముఖ్యమంత్రి? ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. దీని కూడా తెలంగాణ ప్రాంతం రైతులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు ప్రజలు కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింది మనమే కాబట్టి. ఓకే, ఇది వాస్తవం, ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ మనిషి, నిజానికి దగ్గర ఉంటాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాస్తవాలకు పక్కకే ఉంటారు, నిజాలకు దగ్గర ఉంటారు. కష్టానికి కష్టం ఉన్న కష్టానికి పక్కగా ఉండి ఆ కష్టాన్ని ఆ రైతు నాదుకునే ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క కుటుంబం యొక్క గొప్పతనం, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఉన్న గొప్పతనం అది, వాళ్ళ గుణం అది, వాళ్ళ బ్రెడ్ అది. సినిమా పేరు ఆ ఖైదీ నంబర్ 151 ఆ 150 అంటే నేనేమంటున్నాంటే సరే, మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎండనక వాననక 4000 కిలోమీటర్లు, మొత్తం 9000 కిలోమీటర్లు వాస్తవాలకు దగ్గరగా పాదయాత్ర చేసుకుంటూ మీ తీరు సినిమాలలో చేయలే. మీ తీరు సినిమా ఏ వినండా బాబు, వినడా మీ పంచాయతీ మధ్యలో మీ తీరు. నేను ఒక 2 సినిమాలు చూసిన ఈ చిరంజీవి నడుస్తుంది, మా రాహుల్ గాంధీ గారు ఎండల, రాహుల్ గాంధీ గారు 9000 కిలోమీటర్ దేశం మొత్తము రైతుల కష్టాలు, అంటే ఎక్కడ పడితే అక్కడ రైతులను, ప్రజలు, కుల అనేక కుల వృత్తులను, రైతులను, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. అవగాహన యాత్రది భారత్ జోడో యాత్ర, నా యాత్రతో ఒక ప్రజా జీవితంలో పడ్డ ప్రజలు పడుతున్న కష్టాల అవగాహన యాత్రది. మీరు మీ డైరెక్టర్లు మా రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ గా, మళ్ళీ మీరు ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇస్తారు, మళ్ళా సినిమాలేమో హిట్, బీజేపీ ఆయన ఎవరు, మోడీ గారితో తోస్తానమ్మ మళ్ళీ మీరు. అరే ఇది ఎక్కడ పద్ధత ఇది? మీరు రైతుల పేర్ల మీద సినిమాలు తీసి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నారు, ఇక్కడ చిరంజీవి, అక్కడ జగను, ఒక దిక్కు చంద్రబాబు నాయుడు, ఒక దిక్కు పవన్ కళ్యాణ్. ఫ్యామిలీ స్కీమ్, ఫ్యామిలీ ఒక స్కామ్, ఎంత అన్యాయం అంటే. మీరా బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? ఆ స్కీమ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడు. ఆ రోజు సినిమా 150 సినిమా తీసి రైతుల పేరు మీద తీసి కోట్లు తీసుకున్నవే, నువ్వు ఢిల్లీలో రైతులు నల్ల చట్టాల మీద, వాళ్ళు నడి రోడ్డు మీద ఎండ వానకు ఉద్యమాలు చేస్తుంటే ఎందుకు సాంఘీభావం తెలపలేదు మీ కుటుంబము? చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్ గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇది మా
కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ప్రజలను ఆలోచన చేయమంటున్నారు, రైతులను ఆలోచన చేయమంటున్నారు. ఇదంతా మీరు ప్రభుత్వాల అడగంగానే ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను మీరు ఎందుకు గమనిస్తలేరు? చూడండి తెలంగాణలో, చూడండి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో మీరు తెలంగాణ ప్రజలకు రైతులకు చెప్పారు, మీరు ఓట్లేసారు, మాకు అధికారం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు నిన్న రుణమాఫీ స్టార్ట్ అయిపోయింది. మేము ప్రాక్టికల్, కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్ ప్రాక్టికల్, ఇది మాది, ఇది నిజమే కదా అన్న మాట నిలబెట్టుకున్నామా లేదా చెప్పండి. బండి సంజయ్ గారు చెప్పండి, మిస్టర్ హరీష్ రావు గారు చెప్పండి, జవాబు చెప్పగలుగుతారా? నోరు ఉంది కదా అండి, నోరు వారేసుకున్నాడేనా? చాలా క్లారిటీగా నా ప్రశ్న మీట్ ఉంది. వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళ క్లారిటీ లేదు. హరీష్ రావు మాట్లాడినా, బీఆర్ఎస్ బీజేపీ బండి సంజయ్ మాట్లాడినా, బీజేపీ ప్రశ్నలే క్లారిటీ లేదు. వాళ్ళ ప్రశ్నలు అడగడానికి కూడా లేదు. వాళ్ళు షాక్ లో ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ లీడర్లు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే మోడీ గారికి చెప్పి రైతులకు ఏదో చెప్పిచ్చేద్దాము, బండి సంజయ్ కి కిషన్ రెడ్డికి లేదు. మామకు చెప్పి తెలంగాణ రైతులను మేలు చేసే ధైర్యం హరీష్ రావుకి లేదు. లేదు వీళ్ళకు. ఇక్కడ ఖాళీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీని బండనాడు వస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బండనీడు వచ్చాడు ముఖ్యమంత్రి. ఎంత తేడా ఉంది? ఇది రైతులు, తెలంగాణ రైతులు ప్రజలు ఆలోచించారు. చేసుకోండి. వాస్తవాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు వాస్తవాలకు పక్కకే ఉన్నారు, నిజాలకు పక్కకే ఉన్నారు, కార్యాచరణకు పక్కకే ఉన్నారు.